హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో దొరికే వాటితో సింపుల్గా ఈజీగా ఆలు పోహా కట్లెట్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా ఇక్కడ నేను రెండు పొటాటోస్ తీసుకున్నానండి పెద్ద సైజ్ పొటాటోస్ తీసుకొని సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాను తర్వాత ఒక వంద గ్రాముల అటుకులు తీసి కడిగి పక్కన పెట్టుకున్నాను మీరు పేపర్ అటుకులు వాడితే నానబెట్టే అవసరం లేదండి దంపుడు అటుకులు అయితే మాత్రం ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టండి ఇవి దంపుడు అటుకులు అనమాట సో అందుకోసం నేను ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాను నెక్స్ట్ మీరు పొటాటోస్ని ఒక ఫోర్క్ తీసుకొని బాగా శుభ్రంగా మ్యాష్ చేసుకోండి పొటాటో మ్యాషర్ ఉంటే మీరు దాంతో చేసుకోండి లేకపోతే ఇలా ఫోర్త్తో చేసుకోండి బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టిన అటుకుల్ని వేసుకుందాం అటుకులు వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని వేసుకుందాం నేను పచ్చిమిర్చి ఏం వాడటం లేదండి ఆనియన్స్ ఒకటే వాడుతున్నాను నేను అక్కడ వైట్ పెప్పర్ పౌడర్ వాడుతున్నాను సో నేను పచ్చిమిర్చి ఏమి వాడలేదు మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే సన్నగా కట్ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అది మీరు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా అస్సలు స్కిప్ చేయొద్దండి చాట్ మసాలా వేసుకున్న తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాం బ్రెడ్ క్రమ్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి బ్రెడ్ క్రమ్స్ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీకు ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు బ్రెడ్ క్రమ్స్ కూడా బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల పొటాటోలో ఉన్న తడి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కట్లెట్స్ అనేవి కొంచెం మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం బాగా వస్తాయి ముందుగా ఆల్రెడీ మనం బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేస్తాము అట్లా కాకుండా మనం ఇలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పొటాటోలో ఉన్న తడి మొత్తం ఇది అబ్జర్వ్ చేసుకుంటుందనమాట సో అందుకు ఒక ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ నేను ఆల్రెడీ పొటాటోస్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసానండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ మనం వాడే బ్రెడ్ క్రమ్స్లో కూడా సాల్ట్ ఉంటుంది సో అందుకు చూసుకొని వేసుకోండి తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనకి కట్లెట్ చేసుకోవడానికి ముద్దు సరిగ్గా వస్తుందో కదా ఒకసారి చెక్ చేసుకోండి సరిగ్గా వస్తున్న టైంకి ఇప్పుడు మనం చక్కగా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం బ్రెడ్ క్రాంత్స్లో రోల్ చేసుకుందాం చూసారు కదండి ఇప్పుడు మనం ఒక చిన్న సైజ్ ఒక ముద్ద తీసుకొని బాగా ఒక కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోండి అరచేతిలో పెట్టుకొని మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోండి ఇక్కడ నేను రౌండ్ షేప్ సిలిండ్రికల్ షేప్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూసు చూడండి ముందుగా రౌండ్ షేప్లోని చుట్టుపక్కల ఏవి బ్రేక్స్ లేకుండా చూసుకోండి ఇన్ కేస్ బ్రేక్స్ ఏమైనా ఉంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతుందనమాట సో బ్రేక్స్ లేకుండా చెక్ చూసుకుంటూ నీట్గా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి చూసారండి బ్రేక్స్ ఏం లేవు సో అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుందాం మనం ఇక్కడ మైదా కార్న్ఫ్లోర్ ఏమీ వాడటం లేదండి సింపుల్గా చేసుకుందాం మైదా వాడకూడదనే వాడలేదు కావాలనే వాడలేదు సో మీరు ఇలా రోల్ చేసేసుకోండి ఏం కాదు ఏం టేస్ట్ డిఫరెన్స్ రాదు అలా ఎలా వస్తాయో సేమ్ ఇవి కూడా అలానే వస్తాయి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అంతే దగ్గరుండి ఇప్పుడు మనం సిలిండర్గల్ షేప్లో ప్రిపేర్ చేసుకుందాం అలాగా అన్నీ మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేస్తూ పక్కన పెట్టుకోండి ఇన్ కేస్ మీరు డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేయాలనుకుంటే ఆనియన్ స్కిప్ చేసేసేయండి యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఫాలో అయిపోయి మీరు జిప్లాక్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో మీకు నచ్చినప్పుడు మీరు వాటిని ఫ్రై చేసుకోవచ్చు అనమాట చూసారండి ఇక్కడ నేను రెండు రకాలు చేశాను ప్రజెంట్ ఇప్పుడు మనం సిలిండ్రికల్ షేప్వి ఫ్రై చేసుకుందాం చూడండి ముందుగా ఆయిల్ పెట్టుకొని చాలా ఫ్రై చేస్తున్నానండి నేను డీప్ ఫ్రై కూడా చేయటం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్నీ జాగ్రత్తగా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుందాం తిప్పుకుంటూ జాగ్రత్తగా బోత్ సైడ్స్ కాలేటట్టు చూసుకోండి మీకు నచ్చితే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ చాలా ఫ్రై చేస్తున్నాను అనమాట అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి దీన్ని టొమాటో కచ్ చెప్తే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంటే దెన్ బాయ్ బాయ్